అర్బన్ మీరు చాలా వరకు పాలిటిక్స్లోకి లోకి వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు మీ ముత్తాత గారు తాత గారు నాన్నగారు పెద్దనాన్నగారు ఇంతమంది ఉన్నారు పాలిటిక్స్లోకి రావాలని మీకే అనిపించిందా ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా అశోక్ గజపతి రాజు గారు అంతా ఎంకరేజ్ చేసినట్లు ఏమనిపించదు యాక్చువల్గా మేము అనుకోలేదండి పాలిటిక్స్లో వద్దామని కానీ చంద్రబాబు నాయుడు గారు ఇన్సిస్ట్ చేశారు మేము యాక్చువల్గా అనుకోలేదు మనకెందుకు ఈ ఈ వాతావరణంలో ఉండాలి ఆ విధంగా మనం అనుకున్నాము యాజ్ అ ఫ్యామిలీ కూడా అలాగా అనుకున్నాము కానీ చంద్రబాబు నాయుడు గారి గారైతే వదలలేదు అంటే నాన్నగారు కూడా చాలా ఇంట్రీస్ అసలు రాజకీయ వారసత్వానికి పూర్తిగా వ్యతిరేకమైన ఏమన్నారు మొదట్లో మీ ఆలోచన చెప్పేటప్పుడు ఏమన్నారు నేను దాని గురించి ఆలోచించలేదు చంద్రబాబు నాయుడు గారి పట్టుపడి నువ్వు చెయ్యాలి 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 అన్నారు తప్పలేదు నాన్నగారు ఓకే పాలిటిక్స్ ఈజ్ డిఫికల్ట్ ఫీల్డ్ ఒకరోజు అప్స్ ఉంటాయి ఒకరోజు డౌన్స్ ఉంటాయి నువ్వు డౌన్స్ కూడా అప్స్ లాగా ఆ విధంగా తీసుకోవాలని ఒక అడ్వైజ్ ఇచ్చారు అంటే నేనేమి అలాగ ట్రైన్ ఇంకా ట్రైనింగ్ అవుతున్నాను అని నాకు అనిపిస్తుంది ఇలాగ రెండు వేల పంతొమ్మిదిలో నాన్నగారు ఎంపీగా చేశారు మీరు ఎమ్మెల్యే చేశారు అంటే లేనివి రాజకీయాల్లో సహజం కానీ ఇప్పుడు నాన్నగారు అసలు పోటీకి దూరంగా ఉంటున్నారు అనేది ఆల్రెడీ అనౌన్స్ చేశారు మీరు సింగిల్గానే వెళ్తున్నారు ఏమైనా అలాంటిది ఏమైనా అనిపిస్తుందా అయ్యో నాన్నగారు ఉంటే బాగుండేది అని